హాయ్ హలో, వెల్కమ్ టు స్పెషల్ టైమ్. అడవి మధ్యలో ప్రయాణం, చుట్టూ పచ్చని చెట్లు, మనస్సుని మైమరిపించే ప్రకృతి, 150 అడుగుల ఎత్తు నుండి దూకే అందమైన జలపాతం. ఈ నయకార జలపాతాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇది ఎంత అందంగా ఉంటుందో అక్కడ అంతే ప్రమాదం ఉంది. నిర్మల్ జిల్లా కుంతల జలపాతంపై ఇవాళ స్పెషల్ స్టోరీ. నిర్మల్ జిల్లా పేరు చెబితే మొదట గుర్తొచ్చేది కుంతాల జలపాతం. తెలంగాణ నయకారంగా పిలిచే కుంతాల జలపాతం అడవి అందాల మధ్యలో పర్యాటకులను అలరిస్తుంది. నేరేడుకొండ మండలం కుంతాల సమీపంలోని కాన్వల్ అభయారణ్యంలో ఉంది ఈ కుంతాల జలపాతం. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి జలపాతం దుంకుతుంది. పాయలుగా విడిపోయి లయబద్ధంగా శబ్దం చేస్తుంది. నీటి పరవళ్ళు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇంతటి ప్రకృతి అందాలను చూడడానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందమైన ఈ జలపాతం వెనుక ఉన్న ఎన్నో విషాద ఘటనలు ఉన్నాయి. ఈ పరిసరాలపై అవగాహన లేక ఇక్కడ చాలామంది పర్యాటకులు చనిపోయారు. హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో జలపాతం దగ్గరలోకి వెళుతున్నారు. ఆహ్లాదంలో మైమరిచి నాచుపట్టిన రాళ్లపై అడుగేసి వాటి నుండి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు పర్యాటకులు. ఎంత ఫేమస్ అయినా ఈ వాటర్ ఫాల్స్పై అధికారులు శ్రద్ధ పెట్టట్లేదని ఆరోపణలున్నాయి. చెక్ పోస్టులు, హెచ్చరికలు ఏర్పాటు చేసినా అవి ఎక్కువ రోజులు ఉండడం లేదు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై చొరవ చూపాలని పర్యాటకులు అంటున్నారు. ప్రకృతి నుండి పుట్టిన ఈ జలపాతాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రకృతి అందాలని చూసేసరికి చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏ దేశమైనా ఎందుకు కాలేదా, మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కరెక్ట్ ప్రొజెక్ట్ చేస్తే మాత్రం దేశం చాలా మన టూరిజంలో చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఇది సరైన తరుణం. అధికారులు కూడా దీనివైపు దృష్టి సారించి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మాత్రం ఇది బ్రహ్మాండంగా అలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ ప్రకృతి అందాలను తిలిపించడం లోపల చాలా చోట్ల నుంచి చాలా దూరం నుంచి కూడా ప్రయా ప్రయాసాలకు వచ్చి వచ్చి తిలిపించడం జరిగింది. ఇప్పటి మధ్య అయితే చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఉన్న అధికారి సిబ్బందికి కానీ వారికి కానీ చాలా థ్యాంక్స్. हम सब फैमिली के साथ यहाँ वहीं से आए हैं, महाराष्ट्र फ्रॉम यवतमाल डिस्ट्रिक्ट. हम यहाँ हर साल आते हैं. इट्स ब्यूटीफुल, अच्छा लगता है यहाँ पे आने के लिए. वन डे पिकनिक अच्छा एंजॉय होता है, काफ़ी अच्छा सीनरी है यहाँ पे. तो वही आज का मौसम भी अच्छा है, बारिश नहीं है, तो काफ़ी एंजॉय कर रहे हैं सब जन. ये तक छोटे बच्चे वगैरह सब ऑल वेल.
ఉన్నది బాగున్నది, ఫుల్ ఎంజాయ్ చేసినాం, కిరాక్ ఉన్నది, ఎగ్జామ్ వస్తున్నాయి, నిన్న వర్షం అంటే నిన్ననే వచ్చేవాళ్ళం కానీ ఇవాళ వచ్చినాం, తిన్నారు వస్తున్నది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి, సీనరీ బాగుంది, రోడ్ రోడ్ ఫెసిలిటీ మనకి ఇక్కడ రాను కూడా మన తెలంగాణ గవర్నమెంట్ మంచిగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వెదర్ కి, ఏ విధంగా ఇక్కడ ఈ మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఏ విధంగా మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు? గత వారం రోజుల నుంచి వర్షాలు లేవు, ఇట్లా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, పంట వేసారు కానీ వర్షాలు లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే, గత నాలుగు రోజుల నుంచే కంటిన్యూ వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ నిర్మల్ ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వేసి పంట వేసేది కానీ ఒక్కరోజు కూడా వర్షం లేదు, ఏం లేదు, ఇప్పుడు నాలుగు రోజులు పంట అయితే చాలా సంతోషంతోనే వర్షంలో ఎంజాయ్ చేస్తున్నారు, ఇట్లా ఈరోజు తక్కువ అని కుంటల వాటర్ వరకు మేము ఫ్రెండ్స్తో అందరం వచ్చి రైతులు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ పొలాల్లో ఎంజాయ్ చేస్తున్నారు వర్షం పడడం. సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వి కెన్ ఎక్స్ప్లోర్ ద నేచర్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ సీనరీ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేయగలిగితే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ కమ్ అండ్ విజిట్ దిస్ అండ్ ఇట్ విల్ గెట్ ఎ గుడ్ అడ్మైర్. గవర్నమెంట్ కూడా ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా దీని పట్ల ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని అంటే వచ్చిన వాళ్ళ కోసం ఏమన్నా అరేంజ్మెంట్స్ ఏమైనా చెప్తే ఇట్ విల్ బి మోర్ ఈవెన్ బెటర్. అంటే మన తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్లలో దిస్ ఇస్ ద బెస్ట్, ఇక్కడ షూటింగ్స్ కూడా అవుతాయి కాబట్టి ఇట్ కుడ్ గివెన్ ఎ గుడ్ రెస్పెక్ట్ అన్నట్టు. అంటే దీనిలో మంచి మనకు ఉన్నది ఒకటి అంటే అడ్మైర్ చేయాల్సి ఉంది. సో ఆంధ్రానే కాదు తెలంగాణలో కూడా దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ వీ హ్యావ్. సో ఎవ్రీవన్ ఈ సీజన్లో బెస్ట్ అన్నట్టు, సమ్మర్లో కాకుండా రెయినీ ఆర్ వింటర్లో ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో ఫ్యామిలీతో రండి, జరా చిల్గా అండి, ఎంజాయ్ చేయండి, నేచర్ గురించి తెలుసుకోవాలండి. మీకు ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎదురైంది? సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏ చేయనికి కానీ లేకపోతే ఇక పబ్లిక్ యూసేజ్ యూటిలిటీస్ ఉంటాయి కదా అవి మాత్రమే మాకు అవైలబుల్ లేదు. మౌలిక సదుపాయాలు యూటిలిటీస్ ఉంటాయి కదా, పబ్లిక్ యూటిలిటీస్ లైక్ బాత్రూమ్ ఇలాంటివి ఏం లేవు, బట్ అవి అరేంజ్ చేసినా బెటర్. యానిమల్స్ కూడా యానిమల్స్ ఇక్కడ ప్రాబ్లం ఎదురైంది మాకు, అదే ఇంకా మార్గ్యూస్ లాంటివి అంటే ఫుడ్ తీసుకొని పోతున్నాయి అవి, వాటికి కూడా ఫుడ్ లేవు కదా తీసుకొని పోతున్నాయి అవి. సో ఒక ఇట్స్ ఓకే, బట్ ఇట్లాంటి యూటిలిటీస్ కొన్ని అరేంజ్ చేసి ఏమన్నా చేసిన ఫెసిలిటీస్ లాంటివి చూసుకున్నా ఇట్ విల్ బి గివెన్ గుడ్ రెస్పెక్ట్ బై పీపుల్. మన తెలంగాణ ప్రభుత్వం దీని మీద ఇంకా ఎంత వరకు అభివృద్ధి చేయాలని చాలా చేయాలి, ఎందుకంటే మన ఉన్న దాంట్లో ఇది బెస్ట్ కదా, దీన్ని ఇంకా ఎంత బెస్ట్ లెవెల్కి తీసుకోపోతే మన అంటే వేరే స్టేట్స్ కూడా వేరే కంట్రీస్ కూడా పెద్ద బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగింది, రుద్రమ్మదేవి షూటింగ్. సో ఇట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్ అన్నట్టు, ఏం లేని వాళ్ళు ఇక్కడికి రారు కదా. సో ఇంత మంచి ప్లేస్ని ఇంకా బెటర్గా చేస్తే ఒక నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు. సో ఇంకా అంటే దీనికి సపరేట్ టీమ్ని క్రియేట్ చేసి వాళ్ళ ఒక టీమ్ ప్లాన్ చేసి వాళ్ళ సంథింగ్ ఏమైనా చేయాలి, పబ్లిక్ ఏ హాని కలగకుండా వాళ్ళకి అన్ని యూటిలిటీస్ అలా చేస్తాం. ఇది ఇలాంటి స్పెషల్ టైం, తిరిగి మరో స్పెషల్ టైంతో మళ్ళీ కలుద్దాం. శ్రవితాజ్.